పేరు భవిష్య. నా స్టోరీస్ కోసం మీరు ఎదురు చూస్తున్నాడు కదా, అందుకే నేను ఈరోజు ఒక స్టోరీ చెప్పబోతున్నా. రామకృష్ణుడు చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటే రాముడు అంటాడు, ఇక్కడ చాలా మంది ఉన్నాడు, వద్దు ఇక్కడ వద్దు, ఇక్కడ చాలా మంది ఉన్నాడు, వద్దు ఇక్కడ అని ఒక అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒవ్వలేడు ఒక్క బావి తప్ప. వారిద్దరు అక్కడ ఆడుకుంటుంటే రాముడు బావిలో పడిపోయాడు. అప్పుడు కృష్ణుడు అటు ఇటు ఆడేడి అని అడుస్తూ ఉన్నాడు. అందుకు అతంతా ఎక్కాడు. ఒక తాడు కనిపించింది బావిలోకి. సరి గట్టి 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 గుంజి గుంజి రాముడిని బయటకు తీశాడు. అత ఊరు ప్రజలందరికీ చెప్తున్నాడు, నేను రాముడిని కాపాడే బావిలోకి అని చెప్తూ ఉన్నాడు. ఓ అందరు నమ్మట్లేదు, ఒక తాత మాత్రం నమ్మాడు. అందడచ్చి ఏంటి మీరు నమ్ముతున్నాడా, అంత చిన్న పిల్లడు ఎట్లా చేయగలుగుతాడు అని అంటున్నాడు. తను ఇంతగా చెప్తుంటే తనకేదో తనకి చాలా గట్టిగా ఏదేమో ఉన్నట్టు ఉంటాడు. అవును నేను నమ్ముతున్నాను అని అన్నాడు తాతయ్య. అది ఎలా అని వాళ్ళందరూ అడిగారు. కృష్ణుడు గట్టిగా ఆ సమయంలో ఇవ్వలేడు కాబట్టి కృష్ణుడు గట్టిగా ప్రయత్నం చేశాడు కాబట్టి రాముడు ఇప్పుడు సమయానికి ఉన్నాడు. మీరు అందరు అక్కడ ఉంటే కూడా మీరందరు కలిసి లాగుతాడు, కానీ అక్కడ ఇవ్వలేడు, రాముని బయటకు తీయాలి అని ఆశతో కృష్ణుడు చేశాడు. ఈ స్టోరీలో మితి ఏంటంటే మనం ఏదైనా గట్టిగా ప్రయత్నం చేస్తే అది సాధించగలడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో అండ్ మీరు బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ చూసేందుకు.